మనం ఇప్పుడు చూడబోతోంది వేదమాత గాయత్రీ దేవి ఆలయం. ఇదేనండి దేవత వేదమాత గాయత్రీదేవి ఆలయం. లోపలికి వెళ్ళనీయలేదు, గర్భగుడిలోకి అయితే వద్దన్నారు. ఈ గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేసి వెళ్ళమన్నారు, షర్ట్ తీసేసి వెళ్ళాను. ప్లీజ్ మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జరా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి గుళ్ళు గోపురాలు ఇంకా ఎన్నో చూపిస్తాను, కోటలు, పార్కులు, జూ పార్కులు ఇలాంటి ఎన్నో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ గురుమాత అని ఆలయం ఉందండి, గురుమాత జ్ఞానాంబ గారు ఆలయం. నేను అన్ని గర్భగుడిలోకి వెళ్ళాను కానీ గాయత్రీదేవి గర్భగుడిలోకి అయితే వద్దన్నారు వాళ్ళు, అందుకే వెళ్ళలేదు. చాలా చిన్న గుడి అండి ఇది, మాకు దగ్గరలో ఉంది కదా అని వెళ్ళి తీసుకొచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇది శ్రీకృష్ణ భగవాను స్వరూపం అని, ఇదో చిన్న గుడి. అన్నీ వరుసగా ఉంటాయండి, మీకు అక్కడ తీయడానికి నాకు కుదరలేదు. ఇలాంటి ఇంకా చాలా చూపిస్తాను గుళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మాత్రం చాలా పెడతానే ఉంటాను. ఇది సత్యనారాయణ స్వామి వారి ఆలయం. అన్ని గుళ్ళల్లోకి వెళ్ళాను లోపలికి, కానీ గాయత్రీదేవి గుళ్ళోకి మాత్రం వెళ్ళలేకపోయాను. వాళ్ళు వద్దన్నారు కనుక సబ్స్క్రైబ్ చేయండి.